49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అప్పుడప్పుడు ధైర్యాన్ని కూడా తెలియదు, అవసరానికి మించి తన్ను ఉండకూడదని. వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్న ఏకైక తెలుగు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ట్రిపుల్ ఆర్ పాన్ ఇండియా మూవీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరో క్రేజీ కాంబోతో మన ముందుకు రాబోతున్నాడు ఎన్టీఆర్. మాకే విషయం ముందే తెలుసు, ఎన్టీఆర్ 30 మూవీ గురించే కదా అనుకుంటే అక్కడే పప్పులో కాలేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఎన్టీఆర్ 31 సినిమాలో మరో స్టార్ ఎన్టీఆర్తో కలిసి అలరించబోతున్నాడట. తాజాగా ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ క్రేజీ స్టార్ ఎవరు అనుకుంటున్నారా? అయితే ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అప్పుడు భయానికి తెలియాలి, తను రావాల్సిన సమయం వచ్చిందని. చాలా కాలం తర్వాత టెంపర్ మూవీతో విజయం అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేతతో వరుస విజయాలు అందుకున్నాడు. రీసెంట్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ ఆర్. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మార్కెట్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. ట్రిపుల్ ఆర్ సెట్స్ లో ఉన్నప్పుడే కొరటాల శివ ప్రాజెక్టుకు ఓకే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ 2023 జనవరిలో స్టార్ట్ అవుతుందట. అయితే ట్రిపుల్ ఆర్ రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీకి కూడా ఓకే చెప్పాడట తారక్. ఇక ఈ సినిమా 2023 ఏప్రిల్లో సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం. ఇదిలా ఉంటే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 మూవీకి మరో స్టార్ హీరోను సెట్ చేస్తున్నాడట. ఆ జాబితాలో వినిపిస్తున్న పేర్లు కమల్ హాసన్, మోహన్ లాల్, రీసెంట్ గా విక్రమ్ సినిమాతో భారీ హిట్ కొట్టారు కమల్. అయితే కమల్ లేదా మోహన్ లాల్ ను కాంటాక్ట్ అవుతున్నట్టు వార్త చక్కర్లు కొడుతోంది. కానీ అసలు నిజం అది కాదు. బాలీవుడ్ లో బడా స్టార్ అమీర్ ఖాన్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. లాల్ సింగ్ చెడ్డా ఫ్లాప్ తో అప్సెట్ గా ఉన్న అమీర్ ఖాన్ ను నిర్మాతలు కాంటాక్ట్ అవుతున్నారట. కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాలని అమీర్ నిర్ణయించుకున్నారట. కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం వాళ్ల ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారట. వాళ్ళ కనుక ఓకే చెప్తే ప్రశాంత్ నీల్ రంగంలోకి దిగి స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నారని తాజా సమాచారం. అయితే ఈ మూవీకి అమీర్ ఖాన్ ఒప్పుకుంటే ఇండియన్ ఫిలిమ్స్ లోనే బిగ్గెస్ట్ మూవీ ఇది అవుతుంది. బట్ ఈ మూవీకి అమీర్ ఖాన్ ని ఫైనల్ చేస్తారా, వేరే స్టార్ హీరోని తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇద్దరి కాంబినేషన్ లో గనక సినిమా వస్తే ఫ్యాన్స్ కి పండగే.